ఇక పోజులు ఇస్తూనే ఉన్నారు. పనిచేసేటప్పుడు ఏం చేయాలి? ఈ రోజు మా గురువు గారి పుట్టినరోజు, బాబా హరిదేవ్ సింగ్ మహారాజ్ పుట్టిన రోజు అన్నమాట. ఈ గురువు ఉన్నాడు కదా, ఈ గురువుకి పుట్టినరోజు అన్నమాట, అందుకే నీకు ఈ యొక్క పనులు ఇవ్వడం జరిగింది. నీ పేరేంటిది? వృక్షో రక్షతి రక్షత. సెల్ ఫోన్ నిరంజనా కొంచెం మెల్లగా
ఇక్కడ ఈరోజు మా గురువుగారు అయినటువంటి సద్గురు బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజ్ యొక్క 60వ జన్మదినం సందర్భంగా మరి ఈరోజు స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు మరి ఈరోజు స్వచ్ఛ భారత్ తర్వాత మొక్కలు నాటడం, అదేవిధంగా ఎవరైతే ఇన్పేషెంట్స్ ఉన్నారో వాళ్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు సద్గురు బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజ్ ఏదైతే ఆయన యొక్క మంచి ఆయన యొక్క సత్యమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో ఈరోజు సమాజ మానవాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటివి. మరి ఆయన ఈరోజు మన ముందు సాకారంగా లేడు. ఆయన యొక్క జ్ఞాపకార్థం ఈరోజు గురుపూజ దివాసుగా జరుపుకునేటువంటి రోజుండే, కానీ ఈరోజు సేవారూపకంగా సమర్పణ చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం సంత నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా వరల్డ్ మొత్తం కూడా ప్రపంచం అంతా కూడా ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మా యొక్క సేవదల్ నిరంకారి సంత నిరంకారి మండల్ యొక్క సేవదల్, అదేవిధంగా సంత నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ యొక్క వాలంటీర్స్, అదేవిధంగా భక్తులు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఎన్నో సేవా కార్యక్రమాల లోపల నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు హరితహారమే కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు సత్సంగ కార్యక్రమాలే కావచ్చు, స్వచ్ఛ భారతే కావచ్చు, మనం పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, సంత నిరంకారి మండలి సంత నిరంకారి సత్సంగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే తోటి మానవులను ప్రేమించాలి, అందరి లోపల పరమాత్మను చూసి మనం దర్శించాలి, అందరితో ప్రేమతోని మెదలాలి అని ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. సంత నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమం సోషల్గా ఏదైతే కార్యక్రమం ఉంటుందో ఇలాంటి స్వచ్ఛ భారత్ మొక్కలు నాటడం, అదేవిధంగా ప్రమాద విపత్తులు, తర్వాత సునామీలు, తర్వాత భూకంపాలు ఎక్కడెక్కడైతే జరుగుతాయో అక్కడికి సేవా రూపంలో సంత నిరంకారి వాలంటీర్స్ వెళ్ళడం జరిగింది. పలానా నేపాల్ భూకంపమే కావచ్చు, ప్రళయమే కావచ్చు, అలాంటప్పుడు కూడా సేవదల్ వాలంటీర్స్ ముందుకు వెళ్ళడం జరిగింది. మరి అలాంటి సామాజిక ప్లస్ ఆధ్యాత్మిక రెండు కార్యక్రమాల లోపల మరి ఈరోజు ముందుండడం జరిగింది. పరమపూజ్య ఆదరణీయ సుదీక్ష మాతాజీ గారి యొక్క ఆశీర్వాదంతో, మా గురువుగారు అయినటువంటి సుదీక్ష మాతాజీ ఆశీర్వాదంతో, అదేవిధంగా బ్రాంచ్ హైదరాబాద్ నుంచి పరమపూజ్య మోహిని బెహెంజీ అహూజా గారి యొక్క ఆశీర్వాదంతో మరి యొక్క కార్యక్రమం వారి యొక్క ఆదేశాల మేరకు జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరిగింది. దగ్గర దగ్గర 100 మంది పేషెంట్లకు ఈరోజు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ముందు ఉన్నటువంటి చెత్త ఏదైతే అనవసరంగా ఉన్నటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని తీసివేసి కూడా మరి సేవదలు మంచి సేవను ప్రదర్శించారు. ఇంకా మొక్కలు నాటే అటువంటి కార్యక్రమం కూడా ముందుంది. కాబట్టి ఇదే మీ అందరికీ కూడా మరి మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి సహకరించినటువంటి హాస్పిటల్ స్టాఫ్, అదేవిధంగా సూపరింటెండెంట్ సార్ గారికి, అదేవిధంగా మా వాలంటీర్స్కి, మా సేవదల్ వాళ్ళకి అందరికీ కూడా నా తరఫున కృతజ్ఞత తెలుపుతూ, ఇలా ఒకరికొకరం సేవలో కలిసిమెలిసి ఉన్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి విజయవంతమైనటువంటి రిజల్ట్ తీసుకురాగలుగుతామని ఒకసారి మీడియా మిత్రులకు కూడా మా తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. సంత నిరంకారి అది ఆధ్యాత్మిక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మా హాస్పిటల్లో అది స్వచ్ఛ భారత్ మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇది వారు చేస్తున్న అంటే మంచి పనులు. ఇటువంటి ఎన్నో పనులు చేయాలని అక్కడ మొత్తం అంటే నాట్ ఓన్లీ ఇన్ దిస్ హాస్పిటల్ ఎనీవేర్ చేయాలని, మంచి పనులు చేయాలని అందరి ఉండాలని